చెప్పండి, నిన్న చూసాము మనం మేకపాటి కుర్చీ వేసుకుని కూర్చొని సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అంటే అటు వైసీపీ నేతలు మేకపాటి మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మాటల తూటాలు విమర్శనాస్త్రాలు మనం చూస్తున్నాం. సో నిన్న ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది మేకపాటి. సో ఈ నేపథ్యంలో రగులుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న ఉదయగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఇప్పటికే అతన్ని పార్టీ బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంలోనే మేకపాటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ మేము జగన్ వెంట నడుస్తాం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన అవినీతికి మేము వ్యతిరేకం, ఇప్పటిదాకా పార్టీలో ఉండి మేకపాటి చంద్రశేఖర్ ఉదయగిరి నియోజకవర్గం చేసింది ఏమీ లేదని చెప్పి ఒక రకమైన ఇక్కడ ఉద్యమం లాగా నడుస్తోంది. ఈ క్రమంలోనే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఇక్కడ కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న సాయంకాలం బస్టాండ్ సెంటర్ కు వచ్చి ఒక కుర్చీ వేసుకుని ఎవరో తెలుసుకున్నారని చెప్పి ఒక సవాల్ వేసడం జరిగింది. దీనికి ప్రజగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన వినయ్ కుమార్ అయిన ఒక వ్యక్తి కూడా దాని తర్వాత కొంచెంసేపటి క్రితం బస్టాండ్ సెంటర్ కు వచ్చి ఇక్కడ మీరు మేము లేనప్పుడు కాదు వచ్చి మాట్లాడేది, మీరు మేము ఉన్నప్పుడు మాట్లాడండి, మీరు చేసిన అవినీతి సంగతి మాకు తెలుసు, అలాగే ఇప్పటి వరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు, చంద్రశేఖర్ రెడ్డి ఏమి అభివృద్ధి చేశారని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం, అలాగే చూసుకుంటే కత్తులు బాంబులు వేయడం మీకే కాదు అందరికీ తెలుసు, అలాగే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము అండగా ఉంటాం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ద్రోహి అంటూ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలోనే ఇక్కడ ఉదయగిరిలో అసలు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుని ఒకవైపు మేకపాటి చంద్రశేఖర్ నిన్న వచ్చి వెళ్లిన తర్వాత ఉదయగిరిలో ఇప్పటికే చేజల్ సుబ్బారెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అనేక మంది నేతలు కూడా ఉదయగిరిలో అందరూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక రకమైన ధర్నాలాగా చేశారు, అలాగే తపాసులు కలిసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే చూసుకుంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే చూసుకుంటే అతనికి ఒక రకంగా ఇప్పుడు తీవ్ర నిరసన జ్వాలు కూడా ఎక్కువైతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన సొంత స్వగృహమైన మరిపాడులో ఉన్న ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా తనకు బాగలేదని చెప్పి కొంత సమాచారం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా దీనికి మళ్ళీ ప్రతిస్పందిస్తారు, అలాగే ప్రస్తుతం ఇక్కడ ఉదయగిరిలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. నవీన్ కుమార్ అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఆయన ఈ పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతలంతా మేము పార్టీ వైపు ఉంటాం, జగన్మోహన్ రెడ్డి మాకు తిరోదారు, జగన్మోహన్ రెడ్డి మాట వింటాం, చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు పార్టీని దోచుకున్నారు తప్ప ఉదయగిరి నియోజకవర్గం చేసింది ఏమీ లేదంటూ ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉదయగిరి నియోజకవర్గానికి సస్పెండ్ కులైన చంద్రశేఖర్ రెడ్డి తిరిగి మళ్ళా ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయకర్త ఏ విధంగా సమన్వయం చేస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు అలాగే కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి జ్యోతి. అయితే ఇది మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది ఒక పొలిటికల్ డ్రామాగానే మనం చెప్పొచ్చా? మేకపాటి మీద సస్పెన్షన్ వేటి పడింది, అది అంతటితో ఆగకుండా ఇటువంటి ఆందోళనకర పరిస్థితులు నియోజకవర్గంలో నెలకొనడం దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ఒక రకంగా భవిష్యత్తు కార్యక్రమం తొందరలోనే ఎన్నికలు కూడా వస్తాయని చెప్పి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఈయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఈయన ప్రతి మీటింగ్ లో కూడా తాను ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి దీనినే నన్ను పట్టించుకోకపోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తనకు టికెట్ ఇవ్వనని చెప్పి కణాఖండిగా 4 సందర్భాలు కూడా చెప్పడంతోనే తనకు కొంత ధిక్కార స్వరానికి పూనుకున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టకాలంలో మేమంతా పార్టీకి అండగా ఉంటాం తప్ప చంద్రశేఖర్ రెడ్డి ఒక కేవలం ఒక వ్యక్తి తప్ప ఇతను పార్టీకి సంబంధించి ఎప్పుడైతే పార్టీకి సస్పెన్షన్ గురయ్యాడో ఇతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం బద్దలు కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు నియమిస్తారో ఎమ్మెల్యే టికెట్ ఎవరిచ్చినా కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ కింద స్థాయి నుంచి కార్యకర్తలు అయితేనే నాయకులు అయితేనే అందరూ ముక్త కంఠంతో ఇక్కడ అందరూ చెప్తున్న మాట జ్యోతి. దీన్నంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా లాగా కాకుండా కూడా వాస్తవ పరిస్థితులు కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టంగానే ఉంది. ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే వెళ్ళినంత మాత్రం మాకు వచ్చే నష్టం లేదంటూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ రెడ్డి అలాగే చేజల్ల సుబ్బారెడ్డి ఇలాంటి అలాగే అనేక మంది కార్యకర్తలు కూడా 100ల సంఖ్యలో ఇక్కడ ధర్నాల్లో పాల్గొనడం జరుగుతుంది జ్యోతి. ఇకపోతే మేకపాటి ట్రాక్ రికార్డ్ని చూస్తే, పొలిటికల్ రికార్డ్ని చూస్తే ఆయన గట్టి పట్టున్న నేతగా చెప్పవచ్చు ఆ నియోజకవర్గానికి. మరి ఇక నుంచి పరిణామాలు ఏమైనా మారుతాయా? ఈ సస్పెన్షన్ వేటు ఎఫెక్ట్ ఆయన పొలిటికల్ కెరియర్ మీద ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా అలాగే చూడొచ్చు జ్యోతి. ఇప్పుడు దాకా చూసుకుంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ లో, తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచారు. ఎవరైనా ఒక నాయకుడికి ఎదగాలంటే ఆయన వెనక ఒక పార్టీ ఖచ్చితంగా అండదండలు ఉండాలి. అలాగే పార్టీ గుర్తుతో గెలిచారు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి
ఆ పార్టీ గుర్తు ఎప్పుడైతే పోతదో ఆయన చరిష్మా ఏమొందో పార్టీ గుర్తు పార్టీ బొమ్మ ఉంటేనే మనిషి గెలిచే పరిస్థితి కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మేనియాల్లో చంద్రశేఖర్ గెలిచారు తప్ప చంద్రశేఖర్ రెడ్డి సొంతంగా ఇక్కడ చేసింది లేదు గతంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే చంద్రశేఖర్ రెడ్డి విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే భవిష్యత్తులో కూడా చంద్రశేఖర్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోబోతున్నారు అలాగే చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత అండదండలుగా సపోర్ట్ గా చేస్తున్నారు కాబట్టి వర్గం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అలాగే జగన్మోహన్ రెడ్డి వైపు నిలుస్తుంది కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కొంచెం అగమ్య గోచరంగానే కనిపిస్తుంది ఇప్పటికే చూసుకుంటే టీడీపీకి ఆయనకి కొంత టికెట్ ఇస్తుందా ఇవ్వలేదని చెప్పి ఆ పరిస్థితి ఉంది అలాగే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వెలివేసింది కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి చూపు ఇండిపెండెంట్ గా నిలుస్తారా లేకుంటే జనసేన లేకుంటే ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారా అనేది కొంత సందిగ్ధం ఉంది మొత్తం మీద చూసుకుంటే రాజకీయంగా చాలా ఘన చరిత్ర గల మేకపాటి కుటుంబంలో కొంత కీలికలు వచ్చాయి ఇప్పటికే రాజమోహన్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు సో వారి కుటుంబానికి ఎటువంటి దోషాలు లేకపోయినా చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఒంటరిగా మిగిలిపోయారని చెప్పి చెప్పవచ్చు ఆయన వ్యక్తిగత కారణాలు అయితే కావచ్చు అలాగే ఇప్పుడు పార్టీలో బహిష్కరణ గురైన కారణాలు అయితే కావచ్చు మొత్తం మీద చూసుకుంటే రాజకీయంగా చంద్రశేఖర్ రెడ్డికి గతం ఘనం తప్ప భవిష్యత్తు శూన్యంగానే కనిపిస్తుంది చెప్పవచ్చు జ్యోతి రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్.